హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉమా సైన్స్ గురు. మీ అందరికీ తెలుసు కదా, విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ అంటే కష్టపడి చదువుతారు. అయితే కొంతమంది మాత్రమే అత్యధిక మార్కులు సాధిస్తూ ఉంటారు. దానికి కారణాలు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు పాటించడమే. అయితే ఆ జాగ్రత్తలు ఏంటి, ఆ టిప్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. అన్నింటికన్నా మొదటి టిప్ ఏంటో తెలుసా, మన భవిష్యత్తు నిర్దేశించే ఈ పరీక్షలను ఇష్టపడి శ్రద్ధగా చదవాలి, తద్వారా మంచి మార్కులు సాధించవచ్చు. మొదటగా మనం పరీక్షా కేంద్రానికి ఒక అరగంట ముందుగా చేరుకోవాలి. దీనివలన మనకి ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి ప్రాణాయామం చేయాలి. అంటే మనం గాలిని పీల్చి వదలటం వలన మన మెదడుకి ఆక్సిజన్ అనేది పుష్కలంగా అందుతుంది. అందువల్ల చాలా చక్కగా షార్ప్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. దీనికోసం 15 నిమిషాల సమయాన్ని కేటాయించాలి. అనంతరం మనకు బాగా వచ్చిన క్వశ్చన్కి జవాబు రాయడం అనేది మొదలు పెట్టాలన్నమాట. వీలైతే 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఒకే దగ్గర రాయటానికి, అంటే ఒకే వరుసలో రాయటానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు ఏ ప్రశ్న వదిలిపెట్టకుండా ఆ ప్రశ్నకు సంబంధించి మీకు తెలిసిన రిలేటెడ్గా ఉన్న విషయాన్ని, నిర్వచనాలు, ఫార్ములా లాంటివి మనం ఎలా ఉన్నాయో అలానే రాయాలి. పదాలు ఇలా పట్టిక రూపంలో రాయాలి. జవాబు పత్రంలో ప్రతి పేపర్ పైన 4 వైపులా మార్జిన్ గీస్తూ, అంటే సుమారుగా 2 సెంటీమీటర్ల వరకు మార్జిన్ కోసం వదలాలి. మార్జిన్ బయట క్వశ్చన్ నెంబర్ తప్పనిసరిగా వేయాలి. ఆన్సర్స్ అనేవి పాయింట్ వైజ్ రాయటానికి ప్రయత్నించండి. దీనివలన ఆన్సర్స్ అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. ఏ ప్రశ్నకు జవాబు రాసినా సరే హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ పెట్టడమే కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయటం కూడా మంచిది. ప్రశ్నలకు సమాధానాలు అనేవి బ్లూ లేక బ్లాక్ పెన్తో రాయటం మంచిది. స్కెచ్ పెన్స్ లాంటివి వాడకపోవడమే మంచిది. అవసరమైన చోట పటాలు గీసేటప్పుడు రంగులు, స్కెచ్ పెన్లు వాడకూడదు, పెన్సిల్ మాత్రమే వాడాలి. క్వశ్చన్ పేపర్ పైన ఎటువంటి రఫ్ వర్క్ కానీ ఆన్సర్స్ రాయటం కానీ చేయకూడదు. ప్రయోగానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అవి ఉద్దేశ్యం, కావలసిన పరికరాలు, ప్రయోగ విధానము, పరిశీలన, నిర్ధారణ, ఇంకా పటం కూడా గీయాలి. లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లో అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి. దీనివలన మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రాసేటప్పుడు దాన్ని జాగ్రత్తగా పాటించాలి. మన హ్యాండ్ రైటింగ్ని మనం ఎప్పటికెప్పుడు మార్చలేం, కాబట్టి మనం రాసేది స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా రాయటం అనేది చాలా అవసరం. ఇంకా మన ప్రక్కనున్న వాళ్ళు మనకన్నా బాగా రాస్తున్నారేమో, ఇలాంటి ఆలోచనలు అనేవి మన దరి చేరనియకూడదు. దీనివలన మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఎటువంటి ఎగ్జామ్లోనైనా సరే సమయపాలన అనేది చాలా అవసరం. ఇన్ టైంలో మనం ప్రశ్న పత్రాన్ని రాయటం అనేది పూర్తి చేయాలి. అంటే మనం చాలామంది చాయిస్ రాసుకుంటూ వెళ్తూ వెనుకనున్న క్వశ్చన్స్ అనేవి వదిలిపెట్టేస్తూ ఉంటారు. అలా చేయకుండా మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాలో వాటన్నిటికీ సమాధానాలు రాసేసిన తర్వాత వీలుంటే అప్పుడు మనం చాయిస్ రాయటానికి ప్రయత్నించాలి. ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడానికి 5 నిమిషాల ముందుగా మనం మొత్తం రాసినవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అవన్నీ ఆర్డర్లో పెట్టి ట్యాగ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అదే మనం లాస్ట్ బెల్ అయ్యే కానీ ట్యాగ్ చేస్తే ఏమవుతుంది, ఆర్డర్ అనేది మిస్ అవుతుంది కదా. ఎగ్జామ్ రాసేసాక మీ ఫ్రెండ్స్తో కానీ పేరెంట్స్తో కానీ ఆ పేపర్పై డిస్కషన్ అనేది చేయకండి. దానివలన నెక్స్ట్ డే ఎగ్జామ్ పైన దాని ప్రభావం అనేది పడుతుంది. వేసవి తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ద్రవ పదార్థాలు అంటే మజ్జిగ నిమ్మరసం, కొబ్బరి నీరు లాంటివి అధికంగా తీసుకోవాలి. ఈ పరీక్షల సమయంలో తేలికగా జీర్ణమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. నాన్ వెజ్కు దూరంగా ఉండాలి. ఇంకా జంక్ ఫుడ్ను, బయట ఫుడ్ను కూడా అవాయిడ్ చేయాలి. స్టూడెంట్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్మార్ట్ ఫోన్ ఉపయోగించకండి. వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. తగిన నిద్ర అనేది ఉండాలి.
స్టూడెంట్స్ మీ వీలుని బట్టి మీ స్టాండర్డ్ బట్టి మీకు ఏదైనా ఎగ్జామ్కి సెలవు వచ్చినట్లయితే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ సిలబస్ కొంత చదువుకునే విధంగా మీరు టైం టేబుల్ అనేది ప్లాన్ చేసుకోండి. అది మీ అవకాశాన్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని సూచనలను మీకు అందిస్తున్నాను. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో చాలా మార్పులు అనేవి జరిగాయి. ఇప్పుడు 7 పేపర్లు అనేవి ఉంటున్నాయి. దీనిలో ఫిజికల్ సైన్స్కి 50 మార్కులు, బయలాజికల్ సైన్స్కి 50 మార్కులు అనేది ఉంటుంది. మిగతా 5 సబ్జెక్టుల్లో 100 మార్కుల ప్రశ్న పత్రాలు అనేవి ఉంటాయి. గత సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం సైన్స్లో ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ ఒకే రోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. బిట్ పేపర్ అనేది ఉండదు. మల్టిపుల్ చాయిస్ కానీ, మ్యాచింగ్, ఇంకా వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి. మనకి 24 పేజీల బుక్లెట్ అనేది ఇస్తారు. అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇందులోనే రాయవలసి ఉంటుంది. ఇంకా మీకు అవసరమైతే 12 పేజెస్ బుక్లెట్ అనేది కూడా అదనంగా ఇస్తారు. ఇంకా 100 మార్కుల పేపర్కు 3 గంటల 15 నిమిషాలు, 50 మార్కుల పేపర్కు 2 గంటల సమయం అనేది ఇస్తారు. గతంలో లాగా గ్రేడ్లు అనేవి ఉండవు, మార్కులు ఇస్తారు. స్టూడెంట్స్ మీకు తెలుసు కదా, మీ వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అనేది నమోదు చేయాలి. ఇంకా మీ సిగ్నేచర్ కూడా ఓఎంఆర్ షీట్ మీద చేయవలసి ఉంటుంది. ఇంకా ఈ ఓఎంఆర్ షీట్ని నలపడం కానీ, లేకపోతే దాని మీద పెన్నుతో రాయటం కానీ, ఫోల్డ్ చేయడం కానీ లాంటివి చేయకూడదు. స్టూడెంట్స్ మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, వీటిని కూడా అలాగే భావించాలి. ఒత్తిడికి గురైనట్లయితే ఏమవుతుంది, మనకి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అనేవి దెబ్బతింటాయి. దాని ప్రభావం అనేది పరీక్షలపై పడుతుంది. మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అన్నట్లుగా పరీక్షలంటే పండగలాగా భావించాలి. స్టూడెంట్స్ నాకు తెలిసిన సూచనలను మీకు తెలియజేశాను. మీకు అవసరమైన వాటిని పాటిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఎక్కువ మార్కులు రావాలనే ఆశ ఆకాంక్ష ఉంటే చాలదు. మీరు చేసే కృషి, కనబరిచే పట్టుదల, స్థిమితంగా ఉండటము చాలా ముఖ్యమని గుర్తించాలి. సరైన ప్రణాళిక పాటించి పరీక్ష రాసే ప్రతి ఒక్కరూ లక్ష్యం వైపు పయనిస్తారు, మంచి మార్కులను సాధించగలుగుతారు. మరి మీ అందరూ కూడా ఈ సూచనలను పాటించి మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.